రామదాస్ గారు, మీరు రామ్ మనోహర్ లోహియ సిద్ధాంతాన్ని కానీ ఆలోచనని కానీ చాలా ఇన్స్పైర్గా ఉండి ఈరోజు సమాజంలో కూడా బాగా పనిచేస్తున్నారు మీరు ఆ సిద్ధాంతం కోసం. మీలాంటి వాళ్ళని చూసి నాలాంటి వ్యక్తులు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. అయితే రామ్ మనోహర్ లోహియ గారి స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ అంటే రామ్ మనోహర్ లోహియ గారికి రెండు మూడు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన బ్యాచిలర్, జీవితాంతరం ఒక ఆశయంతో పెళ్లి చేసుకోలేదు ఆయన. రెండవది, చాలా చిరునవ్వు ఎప్పుడు చూడు నవ్వుకుంటూనే ఉంటాడు, చాలా వ్యంగ్యంగా ఉంటాడు, చాలా జోకులు కలుపుకుంటాడు. మూడవది, ఆయనకు భారతదేశ సమస్య ఎక్కడున్నదన్నది ఆయన ఒక్కనిక తెలుసు. ఎట్లా స్త్రీల పట్ల, ఈ మూల నివాసుల పట్ల, అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల ఆయన దృక్పథము. భారతదేశంలో అందరు సోషలిస్టులు కమ్యూనిస్టులకు ఏది ఉన్నదో ఆయనకు డిఫరెంట్గా ఉండేది. ఆయన ఆలోచన క్రమంలో చెప్పాలంటే అంబేద్కరు, పెరియార్, పులే ఎలా ఆలోచించారో ఈయన డిఫరెంట్గా ఆలోచించారు. ఇంకొకటి, లోయ ఏది కానీ ఆలోచన కార్యాచరణ రెండు ఇమిడి ఉండేటి. ఏది ఆలోచిస్తాడో దాన్ని కార్యరూపం దలిచే వరకు దాన్ని ఎంబడి పడేవాడు. కొంతమంది ఏదో ఫ్యాన్సీగా చెప్తారు, చెప్పనీకే దానికి ఇంప్లిమెంట్ చేయరు. ఆయన స్త్రీల పట్ల మాత్రం మరీ ముఖ్యంగా చాలా బాధపడేవాడు. ఏదైనా పొలిటికల్ పార్టీ పెట్టేది ఉంటే దాంట్లో స్త్రీ ఉండాలి, ఒక చదువురాని వాడు ఉండాలి. ఏదైనా ఒక ఊరిలో ఒక పార్టీ పెట్టాలంటే ఆయన నియమాలు పెట్టేవాడు. ఆ ఊరిలో ఎస్సీబీసీసీ ఆ పార్టీలో ఉండాలి, మన పార్టీలో సోషలిస్ట్ పార్టీలో. అందులో ఒక స్త్రీ ఉండాలి, అందులో ఒక చదువురానోడు ఉండాలి, లేదా అందరూ ఆ ఊర్లో ఫార్వర్డ్ కాస్ట్ ఉండడం ఆ పార్టీ వద్దు మనకు. వాళ్ళకి పార్టీ ఏం అవసరమే, వాళ్ళే ప్రభుత్వము, వాళ్ళే గవర్నమెంటు, వాళ్ళే పోలీసులు, అవసరం లేదనేవాడు. అట్లా ఆయన నేను కళ్ళతో చూశాను కాబట్టి, ఆయన మాటలు విన్నాను కాబట్టి, ఒకసారి ఆయన చూసినప్పుడు ఎవడు మరవలేడు. అందుకొచ్చి జీవితాంతం మర్చిపోలేము ఆయన. ఆయన నాస్తికుడు, దేవుని నమ్మడు. ఆయన సావిత్రిని, ద్రౌపదిని డిస్క్రైబ్ చేస్తూ సావిత్రి కన్నా ద్రౌపది చాలా గొప్పది, ఎందుకంటే ఆ సభలో ఆమెను బట్టలీసే క్రమంలో ఎదిరించేసి అందరితో పోరాటం చేసిన మహిళ. ఆ ధైర్యానికి, మాటలకు, సంస్కారానికి ఆమెను గొప్పదని చెప్పేవాడు. అందుగురించి ఒక విషయాన్ని వైవిధ్యంగా అంటే ఆయన ఇంటర్ప్రిటేషన్ చాలా లాజికల్గా ఉంటాయి. అది ఆయన స్పెషాలిటీ. రామదాస్ గారు, రామ్ మనోహర్ లోహియ కార్మిక దృక్పథం అనేది ఈరోజు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే, ఆయన ఏమంటారంటే భారతదేశము కర్షకుడు, కార్మికుడు, వాళ్ళు ఇద్దరు లేకపోతే ఏం లేదు. చిన్న ఇండస్ట్రీ, కాటేజ్ ఇండస్ట్రీ కానీ, స్మాల్ ఇండస్ట్రీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇవి లేకపోతే మనం అనగడనే లేదు కదా. అందుగురించి తప్పక వాళ్ళను మనం కన్సిడరేషన్ చేయాలి, ఇంపుట్స్ ఉండాలి. ఇది మనం అగ్రికల్చర్ వాళ్ళకు ఉన్నారు కదా, అన్ని రకాల గవర్నమెంట్ సహాయం చేయాలి. నీళ్లు సప్లై అవుతుందా లేదా చూడాలి. వాళ్ళు పండించిన పంటను వాళ్ళకి సరిగా ధరతో వస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే పంట ఎప్పుడైతే హార్వెస్ట్ ఫెస్టివల్ ఉంటుంది కదా, సంక్రాంతి, దసరాకు కోతలు కోస్తారు కదా, ఈ భూస్వాములు, డబ్బు గల్ల వాళ్ళు, సేట్లు వాళ్ళు అప్పుడే ఒక్కడసారి ధరలు దించేస్తారు ఆ రెండు నెలలు. ఎందుకంటే ఇప్పుడు కోతకు వచ్చినాయి కాబట్టి వాడు ధరలు దించేస్తే వాడు గత్యంతరం లేక మనకిస్తాడు తక్కువ ధరకు. అప్పుడు మనం కొన్ని పైసలు పెట్టి 4 గంటల ఎక్కువ ధరకు మనం అమ్మొచ్చు. ఈ విషయాల మీద ఆయనకు చాలా పెద్ద అవగాహన ఉండేది. ఇంకోటి, వర్కర్స్ విషయంలో ఆయన ట్రేడ్ యూనియన్లు, మన సోషలిస్ట్ పార్టీకి ట్రేడ్ యూనియన్ ఉండేది, హిందూ మజ్దూర్ పంచాయత్ కిసాన్ పంచాయత్ అంటే, ఆయన ఖాళీ ట్రేడ్ యూనియన్ను, అగ్రికల్చర్ను వేరు చేయాలి, రెండు కలిపి యూనియన్లు పెట్టాడు. అది ఆయన దృక్పథం. వేరు అంటే ఈరోజు ఆ దృక్పథం అనేది పనిచేస్తుందా? ఇప్పుడు ప్రపంచం మారుతున్న ప్రపంచంలో ఓపెన్ సిస్టమ్ అయింది కాబట్టి ఆ సిస్టము, లోయ చెప్పిన సిస్టమ్ చైనాలో లేదు, రష్యాలో లేదు, ఏ సామ్యవాద కంట్రీలో కూడా లేదు. అందరూ ఒక రూపంలో అమెరికాను, పెట్టుబడిదారీ వ్యవస్థను ఒక రూపంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు జిన్పింగ్ ఉన్నాడు కదా, ఆయన కూడా పెట్టుబడిదారీ వ్యవస్థను సపోర్ట్ చేస్తున్నట్టే కదా. చైనా ప్రెసిడెంట్ కొత్తగా ఉన్న ఆయన కూడా పెట్టుబడి అంటే పార్టీ కంట్రోల్ పెట్టుకున్నారు కానీ అంతా పెట్టుబడిదారీ సంస్కారమే నడుస్తుంది.
లోయ చెప్తూ ఉంటేనే అసలు మాట లోయ చెప్పింది, మార్క్స్ చెప్పింది, ఇవి పొలిటికల్ కాదు, పొలిటికల్ సైన్స్ ఇది. అది అసలు మాట భారతదేశానికి అన్వయించేటప్పుడు దానికి సరి అయినవి పెట్టి అన్వయించాలి. ఈరోజు కూడా సోషలిజం నడుస్తుంది, ఈరోజు కూడా లోయ మాటలు నడుస్తాయి. దానికి ఇప్పుడు భారతదేశంలో వచ్చినప్పుడు అందు గురించే లోయ గొప్పతనం ఏంటంటే, మార్క్స్ ఎందుకు ఫెయిల్ అయిందంటే, మార్క్స్ యూరోప్ను దృష్టిలో పెట్టుకుని మార్క్స్ ఫిలాసఫీ రాశాడు. భారతదేశంలో అంటరాంతనం ఉన్నది, కులాలు ఉన్నాయన్న సంగతి మార్క్స్ తెలియదు. కాబట్టి ఒకవేళ మార్క్స్ భారతదేశాన్ని చదివింటే దాన్ని కులాలను కూడా జోడించేవాడు. లెనిన్ కూడా ఆయన తర్వాత స్టాలిన్ ఇవ్వలే మావో ఇవ్వలేవు కానీ వాళ్ళ పరిస్థితులు వేరు, అంటరాంతనం కులాలు ఉన్నాయన్న సంగతి భారత ప్రపంచంలో ఎక్కడ లేవు కదా. ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే అంటరాంతనం ఉంది. అందుగురించే ఈ అంటరాంతనాన్ని కన్సిడరేషన్ తీసుకున్నవాడు లోయ, అంబేద్కర్, పులే, పెరియారే. ఇంకోటి అండి రామదాస్ గారు, లోహియ అంబేద్కర్ సామ్యత ఇద్దరు ఒకటి. ఇప్పుడు ఇప్పుడు లోహియ ఇప్పుడు ఇంతకుముందు మన వాళ్ళు నా ఫ్రెండ్లు కూడా చెప్పారు, సమాజ్వాది బాందే ఘాట్ పిచ్చుడే వరకు సౌమ్య సాట్. అంటే మనము ఈరోజు శబదం తీసుకుందాము సమాజ్వాది వంద ఈ సామ్యవాదం వాళ్ళంతా 60% రిజర్వేషన్ ఇయాడే అని మనం శబదం తీసుకుందామని ఆయన పొలిటికల్ పార్టీల యొక్క మేనిఫెస్టో అది. ఆయన ఎప్పుడు 1956లో ఈయన సోషలిస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఇది పెట్టిండు కదా. ఆ రోజు 1947కే అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీలో ఈ విషయం పెట్టిండు. ఎందుకంటే ఈ కులం అన్నది ఎక్కడ లేని భారతదేశంలోనే ఉన్నది కాబట్టి కులానికి విరుగుడైంది. డైమండ్ కట్ డైమండ్, ఐరన్ కట్ ఐరన్. ఒక ఇనుమును కోయాలంటే ఇనుప రంపంతోనే ఇనుమును కోయాలి, డైమండ్ కోయాలంటే ఇంకో డైమండ్తోనే కోయాలి. కాబట్టి కులానికి విరుగుడు, కులానికి విరుగుడు కులంతోనే వాళ్ళకేమైనా ఇచ్చి చేసి వాళ్ళకి సామర్థ్య సమానంగా తీసుకురావాలి. అందరితో సమానం పెడితే ఎప్పుడో ఒకటి ముంగటనే ఉంటాడు. ఈ సమాజం నిచ్చలమిట్ల సమాజంలో కొంతమంది ముందు ఉన్నారు, కొంతమంది వెనక ఉన్నారు. కాబట్టి వెనక పడ్డ వాళ్లకు స్పెషల్ రాయితీ ఇవ్వాలన్నది లోయది, అంబేద్కర్ది ఒకటే దృక్పథం. అంటే ఇప్పుడు 60% రిజర్వేషన్ అనేది ఆ రోజు లోహియా చెప్పింది కదా, ఆ రోజు 60% రిజర్వేషన్ ఒకవేళ ఇస్తే సమాజంలో సామ్యత అనేది వస్తుందా? కొంతవరకు వస్తుంది. ఎంతవరకు వస్తుంది అంటే ఇంప్లిమెంట్ రాజ్యాధికారం దళితులకు బీసీలకు రాకపోతే, దళితులకు రాజ్యాధికారం రాదు, బీసీలతో కలిస్తేనే రాజ్యాధికారం వస్తుంది. నేను ఒక దళితుడిని ఏం చెప్తున్నానంటే, దళితుడు బీసీని ఒక లీడర్గా ఒప్పుకుంటాడు, వాడిని బీసీ చేయి కింద పనిచేసేందుకే వాడికి రెడీ అవుతాడు. ఎందుకంటే వీడికి ఆ తెలివి ఉన్నది. బీసీ ఎట్టి పరిస్థితుల్లో ఏదో మూమాట ఒప్పుకుంటాడు కానీ వాడు రాత్రినంతా నిద్రపోడు నేను వాని కింద పనిచేయన్నాను. కాబట్టి ఈ దేశాన్ని బీసీయే లీడర్ కావాలే, బీసీఏ ఎందుకు తీసుకెళ్ళాడే, బీసీ వెనుక బీసీ రైలు ఇంజన్ అయితే వీడు డబ్బాలు వెనకాల పోతే దేశం బాగుపడుతుంది. 60% రిజర్వేషన్ ఇస్తే 90-80% మంచిగా అయిపోతుంది. ఇంకోటి మధులమే సోషలిస్ట్ లీడరు, మా ఆయన 100% రిజర్వేషన్ పాలసీ తెచ్చాడు. అదేవిధంగా కన్సీరామ్ కూడా 100%. జిస్కా జితన సంఖ్యా భారీ ఉన్నా భాగ్యదారి, ఎవరి కులం ఎంత ఉందో అని కులాన యొక్క దమాష ప్రకారం రిజర్వేషన్ ఇస్తే ఈ గొడవలే లేవు. అందరికీ బాపనోళ్ళు ఎంతుంటే అంత ఇచ్చాయి, రెడ్డిలు ఎంతుంటే అంత ఇచ్చాయి, బీసీ శాఖలు ఎంతుంటే, మంగళూరికి ఎంతుంటే, మాలోడు ఎంతుంటే, మా దగ్గరుండి ఇస్తే సమస్యనే ఉండదని ఆయన తేల్చాడు. ఎవరు 1977 మొదలమే తర్వాత కన్సీరామ్ కూడా అదే దృక్పథంతో చెప్పాడు. అందుగురించే రిజర్వేషన్ అన్నది అసలు మన ప్రకృతిలో కూడా రిజర్వేషన్ ఉన్నది. కొన్ని జంతువులు వేటాడలేవు, కొన్ని జంతువులు వేటాడగలుగుతాయి. ఇప్పుడు సింహము పులి వేటాడినప్పుడు కుక్కలు నక్కలు ఉళ్ళు అడవులు ఉన్నాయి, అవి కొన్ని వరకే తినేసి పెడతాయి. లేకపోతే పులి మీద అందరు గుమిగూడి పులిని చంపేస్తాయి. అవి అయినా అని ఒక జంతువు, అయినా అని జంతువును చూడంగానే వేటాడిన సింహము దాని దగ్గరకు వచ్చేసి దాన్ని కూడా అడుగుతుంది నాకు భాగమేమని. అది ఇవ్వకపోతే సింహం మీద మరవడిపోతుంది అది. అట్లా ఈ రిజర్వేషన్ అన్నది ప్రకృతిలో కూడా ఉన్నది. అమెరికాలో కూడా రిజర్వేషన్ ఉన్నది అఫర్మేటివ్ యాక్షన్ అని, ఆస్ట్రేలియాలో కూడా రిజర్వేషన్ ఉన్నది అబోరిజన్స్ అని, జపాన్లో కూడా రిజర్వేషన్ అన్యాయానికి గురైన బూరో కమిన్ అని ఒక తెగ ఉన్నది. వాళ్ళను చూస్తేనే క్రిమినల్స్ లెక్క ఊరి బయట పెడతారు జపానీస్. ఈ ప్రపంచంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క దేశంలో ఉన్నాయి. అసలు మాట మన ముస్లిం ఇస్లాం అంటున్నాం ఎక్కడ లేదండి, ఒక బుద్ధిజంలో తప్ప అంతటా భారతదేశంలో హిందూ మతంలో కాస్ట్ సిస్టమ్ ఎట్లుందో ఇస్లాంలో కూడా ఉంది.
షియా సున్నీ హజల్లా ఫాజ్గర్. ఇప్పుడు మన భీమవరం అనే ప్లేస్ ఉంది వెస్ట్ గోదావరిలో, ఆ భీమవరంలో కటికొల్లు ఉన్నారు కదా, వాళ్ళ మస్జిద్లో వాళ్ళని వేరే మస్జిద్లో రానియాలను, నువ్వు కట్టుకొని ఉన్నట్టు వాళ్ళకు విధ్వంసం కోసినావు, రానియాలంటే వాడు వేరే మస్జిద్ కట్టుకున్నాడు, వాళ్ళకి పిల్లనియరు, పిల్లని రానియరు, ఇంటి పక్కన ఇంకో ముస్లింల ఇంట్లో దావత్ ఇతరులకు దావత్ వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు. దాంట్లో గసాలంటే సచ్చిన పిల్లలను కడిగేటోళ్ళు, లద్దాఫ్ అంటే మన దూదెక్కులోళ్ళు, గస్సాలంటే పిల్లలు నడుతున్న చెప్పినాయి కదా, బడ్బుంజి అంటే చెన్నిగలు పటాన్లు వేసేటోళ్ళు, ఇవందరూ ఇస్లాంలో కలిసినాక కూడా అలా కులాలు పోలే అట్నే ఉన్నాయి, అలా కూడా అంటరాంతనం ఉన్నది. అంటే దీనికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? రామ్మనోహర్ లోయ ఫాలో అయ్యారు, రామ్మనోహర్ లోయ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేయమని, రామ్మనోహర్ లోయలో కాస్ట్ సిస్టమ్లు ఏమన్నానంటే ఈ కులాలు ఉన్నంత కాలం అనే కొనసాగుతుంది, కులాంతర వివాహాలన్నది తప్పక ప్రోత్సహించాలి. ఇప్పుడు మన తెలుగుదేశం మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కులాంతర వివాహాల గురించి 1,00,000 రూపాయలు, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఇస్తున్నారు కదా, అవి ఎంకరేజ్ చేస్తే కొంత అవుతుంది. ఇంకోటి కులాంతర వివాహాలకు అసలు మాట ఫార్వర్డ్ కాస్ట్లే ముందుకు వస్తున్నారు. గమ్మత ఏంటంటే ఈ ఇట్లా టాప్లో బాపరం ఉన్నాడు, కింద మాది కూడా మారాడు ఉన్నాడు, అవసరమైతే ఇది కిందికి మీదికి అవుతుంది, కానీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ముందుకు రావటం లేదు. నువ్వు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి పోయి చూడు, స్టాటిక్స్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్లే ఎక్కున్నారు బ్యాక్వర్డ్ క్లాస్ల కన్నా. అంటే ఇట్లా చేసుకోవడం చేత కొంత సమానత చానత అంటే ఇప్పుడు కొంతమందికి తెలవకుండానే ఏదో ఐఎస్ఐ వాళ్ళు ఇరాక్లో ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంది, ముస్లింలు అంటే ఒక చెడు భావన ఉంది, కానీ ముస్లింలతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఇంటి కల పోయి తిని చేసి తిరిగితే హే మనం అనుకున్నంత పాపులర్ అయినంత షెడ్యూల్ గారు వాళ్ళు కూడా మంచి వాళ్ళే అన్నది ఒపీనియన్కి వస్తుంది. అందుగురించే ఒక షెడ్యూల్ కాస్ట్ను అమ్మాయిని ఒక ఫార్వర్డ్ కాస్ట్ కూడా చేసుకున్నాను అనుకో, దాన్ని మర్యాద చూసేసి అరే పేరుకే అంటచబుల్ కానీ చాలా మంచి వాళ్ళు కదా, మన రెడ్ల కన్నా మంచిగా సామ్యంగా ఉంటుంది, మనకు రెస్పెక్ట్ చేస్తున్నది, అన్ని పనులు చేస్తుంది అన్న ఆలోచన నీకు వస్తుంది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లో చాలా గొప్పతనం, చాలా మార్పు వస్తుంది మనిషికి. ఇంకొక విషయం రామదాస్ గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ రోజుల్లో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు కూడా పార్లమెంట్లో ఎంపీగా ఉన్నారు, ఒక సోషలిస్ట్ పార్టీకి తను లీడర్గా ఉన్నప్పుడు, అప్పుడు ఉన్న అంటే దీనికి దానికి ఏంటి తేడా ఆ రోజున్న పరిస్థితి? ఇప్పుడు ఎట్లయిందంటే క్వశ్చన్ పర్ పేమెంట్ అన్నది ఒకటి కొత్తగా వచ్చింది కదా, పార్లమెంట్లో ఏదైనా ప్రశ్నించాలంటే పైసలు ఇస్తే ప్రశ్నిస్తారని. అప్పుడు ఎంత పెద్దోడు కానీ నైరు ఉండని వాడు, హోమ్ మినిస్టర్ ఉండని, ఎవడు ఉండని, ఒక ఎంపీ ప్రజలతో ఎన్నుకోబడ్డాడంటే వాని ఎంపీ పదవి పోని వాడిని పానానికి డేంజర్ కానీ వాడు తప్పక వాడు ఎదిరించేవాడు. లోయ ప్రశ్నించాడు, ఏ నీ బట్టలు ఎక్కడ, నీకు రోజు ఖర్చు ఎంత, నువ్వు భారతదేశం బీదరికం యొక్క ప్రేమ మినిస్టర్ను, నీ లాండ్రీ పోయి ఇంగ్లాండ్లో పోయి బట్టలు ఎత్తుకొని వస్తుందంట, రోజువారి ఖర్చు నీకు 2,500 రోజువారి ఖర్చు అవుతుందంట అడిగిండు అట్లా. ఇంకోటి మీకు ఇంతకుముందు గల నా మిత్రులు చెప్పినలేదు, భారతదేశం యొక్క సగటు మనిషి యొక్క ఎంత అంటే అప్పుడు 15 అని గవర్నమెంట్ ఇస్తే 30 కాదు 3 అనాలే అని చెప్తే, 3 అనాలకి ఇట్లా నేను అన్నది ఇట్లా నేను రుజువు కాకపోతే నేను రిజైన్ చేస్తాను, 30 కన్నా తక్కువ ఉంటే నువ్వు రిజైన్ చేస్తావని ప్రైమ్ మినిస్టర్ నైరుని అడుగుతాడు ఎవరు లోయ అంటే, లేనని క్వశ్చన్ ఆన్సర్ నువ్వు వేస్తున్నావు కదా నేను అడిగి మళ్ళీ జవాబు చెప్తా అంటే, గుల్జారీలు అన్నందావు కొన్ని రోజులు టెంపరీ ప్రైమ్ మినిస్టర్ కూడా మన దగ్గర, ఆయన అంతా చేసేసి 3 అనాలు కాదు 75 పైసలు కాదు, ఇప్పుడు 7.5% అంటే ఉంటుందని చెప్తాడు, అంటే దీనికన్నా 3 అనాల కన్నా తక్కువ ఉన్నదని ఇంకా నువ్వు లెక్క చేస్తుంటుందని. అలాంటి మనుషులు అలాంటి క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. ఒక విషయం ఇంకోటి ఏంటంటే నెహ్రూ ఇందిరాగాంధీని ఒకసారి బాగా నిలదీస్తారు, శ్వేతనారాయణ స్టాలిన్, స్టాలిన్ బిడ్డను ఒక మన యూపీ ఒక ఆయన లవ్ మ్యారేజ్ చేసుకొని ఇండియాకు వస్తాడు, మనకు రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆమెను రష్యాకు పంపించేయాలి అన్నప్పుడు ఇందిరాగాంధీ మాకు ఒక దేశంతో మాకు వైరం వద్దు, ఈమెను ఇక్కడ ఇండియా మేము సిటిజన్షిప్ ఇయ్యము, వాళ్ళ భర్తను అక్కడ వెళ్ళిపోమని అంటే భర్త అక్కడ పోతే వాడిని చంపేస్తారు అక్కడ, ఈయనే ఉంటాడు లోయ్య వాగ్ విధానం చేస్తాడు.
ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని వాడు భారతదేశానికి వస్తే ఒక ప్రేమ జంటను విడిదీస్తారా అన్నప్పుడు తారకేశ్వర సిన్హా అని ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఏమయ్యా నువ్వు ఆమె ప్రేమ జీవులను నువ్వు అసలు మన పెళ్ళే కాలే ప్రేమ అంటే నీకేం తెలుసు అని అంటే వ్యంగంగా నువ్వు ఎప్పుడు ఛాన్స్ ఇచ్చినావు అని ప్రేమ నేను ప్రేమించలే నాకు ఛాన్స్ ఇస్తే ఎప్పటికి ప్రేమించలేక రెడీ ఉంటా అని చెప్తాడు. అట్లా ఆ కాలంలో ఎవరికి ఎవరు భయపడతాడు కదా అది ఆ కాలమే వేరు ఆ కాలమే వేరు. అందుగురించి లోయ ఎవరికి భయపడతాడు కాదు. ఒక ఇంకో ఇన్సిడెంట్ చెప్తా. గాంధీగారు చనిపోయినప్పుడు మేజోళ్ళు వేసి షూలు వేసుకొని గాంధీగారి శవపేటిక పెట్టుకున్న వ్యాన్లో ప్రైమ్ మినిస్టరు షూలు వేసుకొని ఎక్కుతాడు. అరే భారతదేశం జాతిపిత ఆయన సావుకు ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ అని కాలు బట్టి లాగేసిండు ఆయన ప్రైమ్ మినిస్టర్ని. ఆయన అంత రిబెల్ నెహ్రూ కాలు బట్టి లాగేసిండు. ఎవరు రామన్ కాలు బట్టి లాగిండు అంటే అంత రిబెల్ ప్రైమ్ మినిస్టర్ కాదు ఇంకోడు కాదు నెహ్రూ వాడు దేనికన్నా దిగజారిపోయే మనిషి. అసలు మాట ఇంకోటి ఏం చెప్తారంటే గులాబ్ పువ్వు పెట్టుకుంటాడు నెహ్రూ. గులాబ్ పువ్వు పెట్టుకొని పావురాలు నిగరిస్తే శాంతి వస్తుందా? శాంతి గురించి చర్చలు చేయాలి. శాంతి మార్గంలో మనం నడవాలి. నీ షోక్ అది గులాబ్ పువ్వు పెట్టుకునేది పావురాలు ఎగిరేసేది రొమ్మ మస్తుగా క్రిటిసైజ్ చేసేవాడు. లోయ అంటే ఎవ్వరికి భయపడని మహావ్యక్తి. అదే ఇన్సిడెంట్లో ఒకసారి అమెరికాకి వెళ్ళినప్పుడు ఈయనను బస్సులో ప్రయాణం చేస్తుంటే బ్లాక్ ఇండియన్స్ను ఈ తెల్లదొరలతో సమానంగా నడవద్దని ఇన్సల్ట్ చేసినప్పుడు ఆయన ప్రశ్నిస్తాడు మీ కాన్స్టిట్యూషన్లో ఉన్నదంటే లేదు కానీ ఆనవాయితీ ఇక్కడ నడుస్తుంది. అరే లోయ చాలా పెద్ద పార్లమెంట్ లీడర్ అని తెలిసినాక సారీ చెప్తారు. నాకెందుకు సారీ చెప్తావయ్యా? నువ్వు ప్రపంచానికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పెట్టుకొని ఉన్నావు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పెట్టుకుంటే అందరికీ సమానం డెమోక్రసీ. డెమోక్రసీ మీద అందరికీ నువ్వు అని చెప్పినావు కదా నాకు కాదు మీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి నువ్వు క్షమాపణ చెప్పు. ఆయన అమెరికాను వదలడు ఇండియాను వదలడు ఎవరిని వదలడు. లోయ అంటే ఒక స్పెషల్ వ్యక్తి. ఇంకొకటి అండి రామదాస్ గారు ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఈరోజు భారతదేశాన్ని ఏలుతుంది అయితే రామ్ మనోహర్ లోయ సిద్ధాంతానికి ఇప్పుడున్న బీజేపీ ఏలుతున్న విధానానికి దీన్ని ఎట్లా చూడవచ్చు? ఈయనేమో రామ్ మనోహర్ లోయ గారు పూర్తిగా రామ్ మనోహర్ లోయ గారు పూర్తిగా సోషలిస్టు డెమోక్రటు. వీళ్ళు సోషలిస్టులు కాదు కదా వీళ్ళు థియోక్రటిక్ గవర్నమెంట్ పేరు. మన రాజ్యాంగంలో సోషల్ సెక్యులర్ అని రాసినది కానీ మనది సోషల్ కాదు సెక్యులర్ కాదు రెండు కాదు. వాళ్ళు ఎవడైతే దుమాంసం తింటాడో వాడు భారతదేశంలో ఉండదు. దేశానికి జనగణ భారతదేశం గురించి మాట్లాడకపోతే వందే మాత్రం చెప్పకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపో యాడని ఇవన్నీ రాజ్యాంగం లేని అని వీళ్ళు కాషాయ జెండా చేస్తున్నారు. తప్పది ముస్లిమ్స్ వాళ్ళు ఇష్టం లేకుండా లేరిడా వాళ్ళకి ఛాన్స్ ఉండే పాకిస్తాన్కి వెళ్ళిపోయేది. మహమ్మద్ అలీజీరా అరే మీరు పాకిస్తాన్కి రారా అని అంటే మీరు పాకిస్తాన్కి రారా అంటే మేము పాకిస్తాన్కు రాము మేము భారతదేశంలో పుట్టినాం భారతదేశంలో ఉంటాం మీకు అక్కడ మాకన్నా మంచి ఇల్లు కట్టిస్తాము బ్యాంకులో ఉద్యోగాలు ఇస్తాము 3 ఎకరాల భూమి ఇస్తామంటే కూడా పోలే. వాళ్ళు దేశ ప్రకృతులు కాబట్టే భారతదేశంలో ఉండిపోయారు. వాళ్ళకు 15 ఛాన్స్ కూడా ఉండే 47 తర్వాత ఆ 15 ఛాన్స్ అప్పుడు కూడా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా ఇన్ని ఉండిపోయారు. వాళ్ళను మనం హింసించకము చేసుకము రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అందుగురించి చిన్న చదువురాని వాళ్ళకు కూడా జ్ఞానం వచ్చి ఇప్పుడు ఊల్పూల్ కాన్స్టిట్యూన్సీ నుంచి దాని పేరు ఇంకో కాన్స్టిట్యూన్సీ ఉంది కదా చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూన్సీ అక్కడ నుంచి 2 దగ్గర నుంచి ఓడిపోయారు కదా. అక్కడ ఎస్సీస్ 5-5 లక్షల మంది ఎస్సీస్ ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రిగా వీళ్ళకి వ్యతిరేకం చేశారు ఎందుకంటే 2-3 మండలు చేశారు కదా వీళ్ళు ముస్లింలను ఎస్సీలను ఈ గవర్నమెంట్ వచ్చినాక బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక. అంటే దీన్ని ఎట్లా చూడాలి ఎట్లా రామనోహర్ లోయ సిద్ధాంతాన్ని ఎప్పుడున్నా ఎట్లా చూసేదే లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఎలక్షన్కి వస్తే ఇంకా ఎక్కువ
తరగతులు వస్తారు. మనం వాళ్ళకు వ్యతిరేకంగా అందరు కూటమి కట్టినందుకు, ఇద్దరు కూటమి కట్టినందుకే ఇన్ని వస్తువులు వచ్చినాయి. అన్ని పార్టీలు ఏకమయ్యేసి భారతదేశంలో మొత్తము ఈ కాషాయ పార్టీని ఊడగొట్టి సామ్యవాద పార్టీలు అంతా కలిసేసి ఉమ్మడి జనతా గవర్నమెంట్ ఎట్లా 1977లో వచ్చిందో, ఆ జనతా గవర్నమెంట్ లాంటి పాపులర్ గవర్నమెంట్ మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకొని ఉమ్మడి మేనిఫెస్టో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే భారతదేశానికి కానీ వీళ్ళను మనం చేయగలం. తర్వాత ఇప్పుడు ప్రజలు ఈరోజు మార్పును కోరుతున్నారు. అయితే రామ్మనోహర్ లోహియా యొక్క సిద్ధాంతం అనేది ఈ ప్రజలు ఏదైతే మార్పు కోరుతున్నారో ఇది తీసుకెళ్ళట అందుకు మీలాంటి వాళ్ళు. మేడం ఒక మాట చెప్పాను, లోహియా అని ఇది కూడా ఈ తత్వశాస్త్రాలను కూడా ఏకీకరణం చేయాలి. బుద్ధుడు, పులే, అంబేద్కరు, కాన్సీరాం, లోయ్యా వీళ్ళందరూ చెప్పింది ఒకటే, ఒక్కొక్క వ్యక్తి ఇంకో రూపంలో చెప్పాడు. కాబట్టి వీళ్ళందరినీ ఒకటి రోల్ డౌన్ చేసి ఒక కాషాయం అంతా ఒకటి ముంగడికి ఇచ్చి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఖాళీ లోయ్యనే ముంగడి పెట్టానంటే ఇప్పుడు నార్త్ ఇండియాలోనే నడుస్తుంది, మన సౌత్ ఇండియాలో లోయ్యది ఎవరిని అసలు మాట ఆయన ఈ మూలాలే లేవు ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ రోజున్న సిచ్యువేషన్లో మీలాంటి వ్యక్తులు, ఇప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా నాలాంటి వ్యక్తులు చాలామంది మీరు ఇచ్చినటువంటి లిటరేచర్ కానీ ఇవన్నీ కానీ చదువుతూ ఉన్న క్రమంలో ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే మీరు ఈరోజు అయితే రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న వ్యక్తులు కానీ, జయప్రకాష్ నారాయణ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న వ్యక్తులు కానీ, మీరు చెప్తున్నటువంటి ఈరోజు సౌత్ ఇండియాలో పెరిగారు, వీటికన్నిటిగా నాయకత్వం వహించేటందుకు మీరు ఏమైనా రెడీ ఉన్నారా? ఒక మేడం, భారతదేశానికి మూలాలు ఒక్క దగ్గరే చూడాలి. ఫస్ట్ సీలో చైతన్యం రావాలి. 33% అన్నది ఒక పెద్ద రాంగ్ థియరీ, అది 50% మన జనాభాలో ఉన్నారు కాబట్టి, 49% స్త్రీలు ఉన్నారు కాబట్టి 1% తక్కువనే ఉంటారు. కేరళ తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా స్త్రీలు 1% తక్కువనే ఉంటారు కాబట్టి 49% స్త్రీలకు రిజర్వేషన్ పెట్టాలి. దళితులు ఎప్పుడైతే రాజ్యాధికారము రామరాజ్యం నుంచి మహాభారతం నుంచి ఈరోజు వరకు ఎవడైతే రాజ్యమే లేదో వాళ్ళకు రాజ్యమేలే ఇవ్వాలి. ఆ రోజు నుంచి మహాభారతం నుంచి రాజ్యమేది రామాయణం నుంచి ఈరోజు వరకు అన్యాయాలే జరిగినాయి. ఇప్పుడు శ్రీశ్రీ ఒక మాట చేస్తా చెప్తారు, వింటావా, ఏ దేశ చరిత్ర చూసినా ఎమ్మది గర్భకారణం, నరజాతి చరిత్ర సమస్తం, పరపీడన పరాయతత్వం, అందరు దేవుళ్ళు అందరు రాజ్యాలలో అన్యాయమే జరిగింది. అన్యాయం ఎవరు చేశారు? ఈ సోకాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్లే చేశారు. వీళ్ళు ఎప్పుడు రాజ్యాధికారంకు రానే రాలే. వీళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తూ చూడు, వీళ్ళు ఏమైనా దేశాన్ని ఏమైనా మంచిగా చేసేస్తున్నామన్నది నా ఒపీనియన్. అది నా ఒపీనియన్ ఒకటే కాదు, అది లోయ్యా ఒపీనియన్, అంబేద్కర్ ఒపీనియన్, పెరియార్ ఒపీనియన్, పులే ఒపీనియన్. ఇప్పుడు ఈ మధ్య ఒకటి కేసీఆర్ లాంటి వ్యక్తులు థర్డ్ ఫ్రంట్ ఒకటి తీసుకురావాలనేది నిర్ణయం జరిగింది. ఈ థర్డ్ ఫ్రంట్కి అంటే రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతానికి ఏమన్నా కాదమ్మా, ఇంకోటి ఏ ఫ్రంట్ తీసుకురాని, ఆ ఫ్రంట్లో ఉన్న వ్యక్తులు మాత్రము ఫార్వర్డ్ కాస్ట్ ఉండకూడదు. వాడు తోలు మారుస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక సామెత చెప్పానంటే, వాడు ఇప్పుడు చాలామంది కమ్యూనిస్టులు నక్సలైట్లు అందరూ అయినారు కదా, కొంతమంది ఆర్ఎస్ఎస్లో ఉండి కమ్యూనిస్టులు అయ్యారు కదా, లాస్ట్కు మళ్ళీ వాడు ఏజ్ అయిన తర్వాత 70 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళా వాడు ఆర్ఎస్ఎస్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సిహెచ్ రాజేశ్వరరావు 60 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు, లాస్ట్లో వచ్చేసి తెలుగుదేశం పార్టీలో గెలిచాడు. కొడుకు ప్రభుత్వం పవర్ గురించి, అందుగురించే కొన్ని రోజుల వరకు ఇప్పుడు లెనిన్ ఒక మాట చెప్తాడు, మార్క్స్ ఒక మాట చెప్తాడు, ప్రొలెటేరియట్కే మనం అధికారం ఇవ్వాలి. హూ ఈజ్ ప్రొలెటేరియట్ అంటే కూలీ నాలు చేసుకుంటే గరీబుడు. మార్క్స్ ఏమంటాడు, కూలీ నాలు చేసుకునే గరీబుడు ఒక్కడే కాదు, వాళ్ళ గురించి పనిచేస్తాడు కూడా వాళ్ళతో సమానంగా అనుకున్నప్పుడు. ఇప్పుడు అసలు మాట లెనిన్ ప్రొలెటేరియట్ కాదు, అంబేద్కర్ ప్రొలెటేరియట్ కాదు, పులే ప్రొలెటేరియట్ కాదు, అందరూ కొంచెం డబ్బున్నోళ్ళు వీళ్ళంతా, బుద్ధుడు ప్రొలెటేరియట్ కాదు, వీళ్ళు బీదల గురించి పనిచేశారు. కానీ కొంతమందే నిజంగా లాస్ట్ వరకు ఉన్నారు, తర్వాత వీళ్ళు మళ్ళా అదే దారికి వెళ్తారు, అదే బీదలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. అదే కమ్యూనిస్ట్ పార్టీ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీ అందరూ నా కేరళలో బాపనుల చేతుల, మన ఇక్కడ కమ్మ చేతుల, కమ్మల చేతుల, ఆంధ్రలో ఇక్కడ
కేరళ మన కలకత్తాలో అందరు ఫార్వర్డ్ చేతుల్లో ఉన్నది. ఎవరికైతే కమ్యూనిజం అవసరం లేదో వాళ్ళ చేతిలో కమ్యూనిజం ఉన్నది. ఎవరైతే కమ్యూనిజం అవసరమో వాడు ఈ సమయం కాక వాడు ప్రోగ్రెసివ్ కాక రియాక్షనరీ పార్టీ నుండి పోయారు. మరి ఏం చేస్తారు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? థర్డ్ ఫ్రంట్ అంటే థర్డ్ ఫ్రంట్ అనేది రాబోతుంది కదా, అసలు సోషలిస్టులు అందరు కూడా ఒక డయాస్పోరా రావచ్చుగా? రావచ్చు, కానీ ఉంటారా? ఇప్పుడు ఒక మూడు నాలుగు ఫెయిల్ అయింది, ఫెయిల్ కాకుండా అదే కాన్సెన్సస్గా ఉమ్మడిగా ఉచకం ఒకటే కాదు, ఉమ్మడి మేనిఫెస్టో పెట్టాలి. టైం బ్యాండ్ ప్రోగ్రామ్ అంటే ఈ నెల ఈ రెండు నెలలు ఈ మూడు నెలలు ఇది ఈ ప్రోగ్రామ్ చేయాలి, ఈ మూడు నెలలు ఈ ప్రోగ్రామ్ చేయాలంటే అప్పుడు సక్సెస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎస్పీ బిఎస్పీ అనేది ఇప్పుడు ఉంది కదా, ఎస్పీ బిఎస్పీ అనేది సోషలిస్టుల యొక్క సిద్ధాంతం మీదనే ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నారా? దాని మీద ఏంటి మీ అభిప్రాయం? ఇప్పుడు ఎస్పీ పార్టీ బీసీల గురించి పనిచేస్తున్నది, బీఎస్పీ పార్టీ బీసీలకు ఎస్సీలకు ఇద్దరికి పనిచేస్తున్నది. అంటే ఇది ఏమైనా ప్రభావితం చూపిస్తుంది? చూపిస్తుంది, తప్పక చూపించింది కదా. మనకి ఇప్పుడు మొన్న ఎలక్షన్లే కదా, మామూలు కాదు కదా. మొన్న ఎలక్షన్లో వాళ్ళు 50,000 30,000 మెజారిటీకి గెలిచారంటే మామూలు మాట కాదు కదా. ఆయన 25 ఏళ్ళ సంది ఆడ గోరఖ్పూర్ నుంచి గెలిచే మనిషి, మరి ఈసారి ఓడిపోయిందంటే ఈ కాంబినేషన్తోనే ఓడిపోయాడు కదా. ఇంకో రూలింగ్లో సీఎం ఆయన, సీఎం ఎప్పుడు ఓడిపోడు, ఫస్ట్ టైం జరిగింది ఇది ఇట్లా. అంటే ఈ రామ్ మనోహర్ లోయ సిద్ధాంతం అనేది చాలా ప్రభావితం చూపించిందంట. చూపించింది చూపించింది ఉన్నది రామ్ మనోహర్ ఉన్నది, మాయావతి ఉన్నది కదా. అసలు మాట కాంబినేషన్ మాయావతి దిక్కే వచ్చింది, లేకపోతే రాకపో. వాళ్ళకు బల్క్ హోటల్స్ ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి. వాళ్ళు సఫరర్స్ కదమ్మా, సఫరర్స్ ఎప్పటికీ ఐక్యమైతే ఉంటుంది. వీళ్ళు యూపీల సఫరర్స్, వీళ్ళు ఎస్సీస్ 5,000 మంది 5 లక్షల ఓట్లు ఉన్నాయి అక్కడ, 5 లక్షల ఓట్లు పెద్ద ప్రభావితం చేసి. రామ్దాస్ గారు, మీరు చివరిగా ప్రజలకి ఇక్కడ ఉన్న ఏవైతే ప్రేక్షకులు ఉన్నారో ఆ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? రామ్ మనోహర్ లోహియ సిద్ధాంతంగా తర్వాత మీరు ఈరోజు పనిచేస్తున్నటువంటి అంబేద్కరిజం కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా పనిచేస్తాయి, అసలు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ సందర్భంగా? నాన్న, సఫరర్స్ అంతా ఎస్సీ బీసీ మైనారిటీస్ ఐకమత్యం కావాలి. మరీ ముఖ్యంగా స్త్రీలు లేకుండా ఏ ఉద్యమం చేయకూడదు. స్త్రీలు ఉంటేనే ఈ వైలెన్స్కి కానీ అన్యాయాలకు కానీ ఇలా దూరం ఉంటారు. ఇప్పుడు ఒక విషయం చెప్తా నేను. ఇప్పుడు నక్సల్ మూమెంట్లో మగవాళ్ళు ఎక్కున్నారు, ఆడవాళ్ళు తక్కున్నారు, కాబట్టి వీళ్ళు పోలీసు వాళ్ళు నేను చంపారు, వీళ్ళు వాళ్ళని చంపారు. ఈక్వల్గా నక్సల్ మూమెంట్లో లేడీస్ వెళ్ళి ఉంటే ఇంత వైలెన్స్ ఉండేది కాదు. వాళ్ళు ఎప్పుడో బయటకు వచ్చేవాళ్ళు, ఎందుకంటే 9 నెలలు కడుపులో పిల్లల్ని పెట్టుకొని పిల్లల్ని కానీ పెంచడానికి ఎంత కష్టమో, ఎంత కరుణ, ఎంత ప్రేమ అవసరమో స్త్రీలకే తెలుసు. కాబట్టి అంబేద్కర్ ఎప్పుడూ ఏమంటాడు, స్త్రీ యొక్క పునాదుల మీదనే మనం ఈ సమాజం నిర్మించగలుగుతాం. అంబేద్కర్ ఇంకో మాట ఏం చెప్తారంటే, ఈ ఒక దేశం యొక్క ప్రగతి నేను ఎట్లా నా కులామానం అంటే ది డిగ్రీ ఆఫ్ డెవలప్మెంట్. ఏ దేశంలో అయితే స్త్రీల యొక్క డెవలప్మెంట్ ఎంత ఉన్నదో దాని ప్రకారంగానే ఆ దేశం పైకి వచ్చినట్టు. దేశంలో ఇలా ఎయిర్ కండిషన్లు ఉన్నాయి, ఎయిర్ప్లేన్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, జీతాలు నెలకు 100,000 ఉన్నాయి అంటే అది డెవలప్మెంట్ కాదు. ఆ దేశంలో ఆడవాళ్ళు ఎంతవరకు డెవలప్ అయ్యారు, వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉన్నదన్న దాన్ని బట్టి నేను చెప్తా అంటాడు. అందుగురించే లోయ కూడా ఇదే సేమ్ ఆలోచన. కాబట్టి అంబేద్కర్ లోయ సిద్ధాంతం భారతదేశానికి అంటే విముక్తి పోరాటం కాబట్టి మన విముక్తి ఎక్కడుంది? అంబేద్కర్ లోయ కన్సీరామ్ పులే యొక్క సిద్ధాంతంలో మనకు ఉన్నది కాబట్టి ఇది మన విముక్తి అయ్యే వరకు ఈ ఫిలాసఫీ నడుస్తుంది. ఏ ఫిలాసఫీ కానీ స్థల కాల నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించాలి. సోషలిజం, టుడే సోషలిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎస్టర్డే సోషలిజం. సోషలిస్ట్ ట్రూత్ ఐస్ టు బి ఇన్వెంటెడ్ డైలీ అని లోయనే చెప్పాడు. అంబేద్కర్ అయితే డైనమిక్ ఫిలాసఫీ అయినది అని ఏ రోజు ఎప్పటికెప్పుడు మారుస్తూనే ఉంటాడు ఆయన. నిన్న మా చెప్పిన మాట ఇవాళ చెప్పండి, నిన్న అయిపోయింది, గతం గత. ఈరోజు ముందుకు వెళ్తున్నాం కాబట్టి ముందు గురించి ఆలోచించడం అన్నది అంబేద్కర్ ఫిలాసఫీ. సో లోయ కూడా అదే ఆలోచన. ధన్యవాదాలండి రామ్దాస్ గారు, మీరు వచ్చి రామ్ మనోహర్ లోయ సిద్ధాంత